ఫేస్బుక్ పేజీకి ఎంతమంది అడ్మిన్స్ ఉండొచ్చు? ఎక్కువ మంది ఫేస్బుక్ పేజీకి అడ్మిన్గా ఉంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దానికంటే ముందు వీడియోని కొంచెం హలో, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇక మనం డైరెక్ట్గా మ్యాటర్లోకి కనుక వెళ్ళిపోతే ఫేస్బుక్ పేజీకి సో మెనీ అడ్మిన్స్ ఎందుకు ఉంటారు? రీజన్ అయితే ఒకటే ఒకటి ఉంటుంది. ఏంటి అని అంటే వాళ్ళు గ్రూప్ మెంబర్స్ చాలామంది ఉంటారు. ఒక గ్రూప్ అంతా కలిసి వీడియోస్ తీస్తూ దాన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరి అకౌంట్ని ఆ పేజీకి అడ్మిన్ రోల్గా ఇచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకరు అందుబాటులో లేకపోయినా ఇంకొకరు మేము మెయింటైన్ చేస్తాం కదా, లేదంటే సేఫ్గా ఉండాలి సెక్యూరిటీ పర్పస్గా అనేసి ఒక ఉద్దేశంతో కూడా గ్రూప్ మెంబర్స్ అందరి ప్రొఫైల్స్ పేజీకి అడ్మిన్గా ఉంటాయి. ఇక ఇంకొక చిన్న రీజన్ ఏంటి అని అంటే ఒకరే వ్యక్తి ఉన్నా కూడా ఒకవేళ ఈ ప్రొఫైల్కి ఏదైనా ప్రాబ్లం అయితే మరి మేము పేజీని మెయింటైన్ చేసుకోవాలి కదా అనేసి ఒక 4-5 అకౌంట్లు క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్స్ అన్నీ కూడా అడ్మిన్గా ఇచ్చేసుకుంటారు. సో ఈ రీజన్స్ అయితే అడ్మిన్గా ఎక్కువ ఇచ్చుకోవడానికి రీజన్స్ అయితే ఇవి ఉంటాయి. మరి ఇలా ఇవ్వడం వల్ల పేజీలో ఏదైనా ప్రాబ్లం వస్తుందా అంటే, ఇక మనకి పేజీలో ప్రాబ్లం అంటే ఏంటి, మెయిన్గా మనీ ఇయర్నింగ్స్ అలాగే మానిటేషన్ తరఫున ప్రాబ్లం వస్తుందనంటే కన్ఫామ్గా వస్తుంది. అలా ఎక్కువ మంది పేజీకి అడ్మిన్స్గా ఉన్నారు అంటే మనకు వచ్చే ప్రాబ్లమే కనెక్టెడ్ ఎంటిటీ అనే ప్రాబ్లం అయితే వస్తుంది. ఇది ఒక వయలేషన్. కనెక్టెడ్ ఎంటిటీ అనే వయలేషన్ వచ్చిందనుకోండి, కొత్తగా వచ్చే మానిటేషన్ టూల్స్కి కూడా మనం అర్హత లేదు అని మనకి ఆ టూల్స్ అవి కూడా ఇవ్వరు. అంటే మీకు ఆ మానిటేషన్ కావాల్సిన క్రైటీరియా కంప్లీట్ అయిపోయినా కూడా మనకి సెటప్ అని మనకి ఇవ్వరు. ఇక సెకండ్ మీరు అలానే రిపీట్ చేసింది అనుకోండి, సెకండ్ టైంకు మనకున్న మానిటేషన్ టూల్స్లలో కొన్ని కొన్ని టూల్స్ అనేవి తీసేస్తారు. ఇంతకుముందుకేమో అసలు వచ్చే వాటిని రానివ్వలేదు, కానీ సెకండ్ టైం ఏమో ఆల్రెడీ మనకి మానిటేషన్ అయిన వాటిలలో కొన్నింటిని తీసేస్తారు. ఇక థర్డ్ టైం కూడా మీరు అలానే రిపీట్ చేస్తూ అలానే ఉన్నారనుకోండి, టోటల్గా మానిటేషన్ మొత్తం కూడా రిజెక్ట్ చేసేస్తారు. ఏ మానిటేషన్ ఉండదు, అయింది ఉండదు, కానిది ఉండదు, అందుబాటులోకి ఏది ఉండదు. ఇది మనకి పేజీలో సో మెనీ మెంబర్స్ అడ్మిన్గా ఉండడం వల్ల మనకి మొత్తానికి అయితే రిజెక్ట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. మరి ఈ ప్రాబ్లం వస్తే దీన్ని సాల్వ్ మనం చేసుకోగలుగుతామా లేదా, ఎందుకు ఇలా వస్తుంది అని అంటే ఇప్పుడు మీకు నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఒక పేజీకి 5-6 మొత్తం అడ్మిన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కరి దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళకి అందుబాటులో ఉన్నప్పుడు పోస్టులు అనేది చేస్తూ ఉంటారు. ఇక అది ఫోటోనా, రీల్ వీడియోనా, లాంగ్ వీడియోనా, లేదంటే నార్మల్గా టెక్స్ట్ మెసేజ్ అనేది మనకు సంబంధం లేదు. ఏదైతే మొత్తానికి అయితే ఆ పేజీని మెయింటైన్ చేస్తూ పోస్ట్ అనేది పెడుతూ ఉంటారు. లైక్స్ చేయడం, కామెంట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి రిప్లైలు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫైల్ నుంచి వెళ్ళే యాక్టివిటీస్ అనేది సేమ్ పేజీకే చేస్తున్నారు. అసలు ఇది ఎవరిది పేజీ అనే విధంగా మనకి కనెక్టెడ్ ఎంటిటీ అనే ప్రాబ్లమ్ని వేస్తారు. సో ఇలా రాకుండా ఉండాలి అని అంటే మీరు అంతమంది అడ్మిన్స్గా ఉంచుకొని కూడా ఈ ప్రాబ్లం రాకుండా మీరు ఉంచుకోగలుగుతారు. అది ఎలా అంటే, మీరు పేజీ క్రియేట్ చేసిన మెయిన్ ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంటుంది కదా, ఆ ప్రొఫైల్తో మాత్రమే మీరు పోస్టులు అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి. అంటే లైక్ ఇప్పుడు మీరు ఫోటో పెట్టినా, టెక్స్ట్ మెసేజ్ పెట్టినా, రీల్స్ వీడియోస్ అయినా, లాంగ్ వీడియో అయినా, లైవ్ అయినా సరే, మీరు అకౌంట్ క్రియేట్ చేసిన ప్రొఫైల్ ఉంటుంది కదా, అందులో నుంచి వెళ్ళి మాత్రమే మీ పేజీలో ప్రతి ఒక్క పోస్ట్ అనేది మీరు చేస్తూ ఉండాలి. అలా కనుక మీరు చేసిన అనుకోండి, మీ పేజీకి ఎంతమంది అడ్మిన్స్ ఉన్నా కూడా మీకు కనెక్టెడ్ ఎంటిటీ అనే వయలేషన్ మీకు రాదు. ఇక అలా కాకుండా కొంతమంది మోడరేటర్ కూడా ఇస్తూ ఉంటారు, అంటే లైక్స్ చేయండి అని, లేదంటే వాళ్ళకి రిప్లైలు ఇవ్వండి అని ఇలా కూడా ఇస్తారు. ఇలాంటి యాక్టివిటీస్ వేరే ప్రొఫైల్ నుంచి అది జరిగినా కూడా మనకి కనెక్టెడ్ ఎంటిటీ అనే ప్రాబ్లం వస్తుంది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే, మీరు క్రియేట్ చేసిన ప్రొఫైల్ నుంచి వెళ్ళి మీ వీడియోని మీరే, మీ పోస్ట్ని మీరే లైక్ చేసుకోవడం, షేర్ చేసుకోవడం, కామెంట్లు చేయడం ఇలాంటివి కూడా చేయకూడదు. అలా మీరు ఉండి పోస్టులు కనుక మీరు అప్లోడ్ చేస్తూ ఉన్నారు, మంచి చెడ్డ జస్ట్ పెట్టినా లేదా అని చెక్ చేసుకుంటూ వేరే వాళ్ళు మాత్రమే ఉండాలి. వేరే ఏ అకౌంట్ నుంచి కూడా పేజీలో ఒక్క పోస్ట్ కూడా చేయనివ్వద్దు. అలా కనుక మీరు పేజీని మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఈ కనెక్టెడ్ ఎంటిటీ అనే వయలేషన్ రాకుండా ఉంటుంది. మరి ఒకవేళ వచ్చింది, మరి దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో ఉంటుంది. ఒకసారి వెళ్ళి అయితే చూసి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి.